हेलो। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड।
మనుజావతారునకు మనుజావతారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు మంగళమీసునకు మనుజావతారునకు మనుజావతారునకు శృంగారా ప్రభువునకు ప్రభువునకు మంగళమీసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు
Sisters, Pita Putra Pavitra Atma Namamuna. Amen. Mananadudaina Yesu Christu Krupa Sarveshwaruni Prema Pavitra Atma Sahakaramu Mee Andarito Nundono Gaka. మీ ఆత్మతోలు ఉండునుగాక. ఈరోజు మనందరం ఈ పవిత్ర దేవాలయములో ఈ ఆనందకర సమయములో కలసాని వినయ్ కుమార్ రెడ్డి మరియు దివ్య వీరిరువురిని ఆశీర్వదించడానికి వీరి కోసం దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాం. ఎందుకంటే వీరిరువురు దైవ సన్నిధిలో దైవ ప్రజల సన్నిధిలో భార్యాభర్తలుగా ప్రమాణం చేయబోతూ ఉన్నారు. వీరి ఇరువురిని కలిపేది వివాహ బంధములో ఏకం చేయబోయేది ఆ దేవుడే. వాళ్ళ తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ మనందరం కేవలం నిమిత్త మాత్రులం. వీరి ఇరువురు భార్యాభర్తలుగా జీవించాలి, వీరి ఇరువురు కలిసి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అన్నది దేవుని అభీష్టం. దేవుని చిత్తానికి మనందరం తల ఒగ్గి వారి కోసం ప్రార్థన చేయాలి. ఈనాటి నుండి వారు వివాహ బంధం, ఈ వివాహ జీవితపు తొలి అడుగులను ప్రారంభిస్తున్నారు. వివాహం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, వివాహ జీవితం అనేది ఒక పూల పాన్పు కాదు. ఎన్నో అడ్డుగోడలు,
ఎన్నో సమస్యలు, సంతోషాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ మిళితమైనటువంటిదే వివాహ జీవితం. కాబట్టి ఈ వివాహ జీవితంలో వీరు ఇరువురు వారు చేయబోయే ప్రమాణాలకు ప్రామాణికంగా ఉండే విధంగా, వారి వివాహ బంధం మూడు పువ్వులు వారు కాయలుగా వర్ధిల్లేలా దేవుని అపారమైనటువంటి దీవెనలు వీరిపై ఉండేలా, వీరు పిల్ల పాపలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించేలా ఆ దైవాన్ని ప్రార్థించుదాం. వీరిరువురు వారు జీవించిన వారిలో దేవుడు లేకపోతే వారి వివాహ బంధం శూన్యమవుతుంది. వారి మధ్యలో దేవుడు ఉండాలి, వారిని ముందుకు నడిపించాలి, దేవుని మీద వాళ్ళు ఆధారపడాలి. అప్పుడే వారి వివాహ జీవితం పవిత్రమవుతుంది, అర్థవంతమవుతుంది, ఫలవంతమవుతుంది. కాబట్టి ఇరువురిని వారి దేవునికి సమర్పిస్తూ ఈ వివాహాన్ని, వారి జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మనం చేసినటువంటి తప్పిదాలకై దేవుని క్షమాభిక్షను వర్ధించుదాం. సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ దేవా, మీరు అతి పవిత్ర కార్యముల ద్వారా వివాహ బంధమును దృఢపరుచుచున్నారు. ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు శ్రీ సభల ప్రేమ బంధమును మీరు సూచించుచున్నారు. ఈ మీ దాసులు విశ్వాసవరముచే పొందిన ఆశీస్సులకు అనుగుణముగా జీవించునట్లు వారికి మీ సహాయమును అందించుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. First reading, a reading from the Holy Bible, Tobit chapter 8 verses 4 to 8. A reading from the Holy Bible, Tobit chapter 8 verses 4 to 8. When Tobias and Sarah were alone behind closed doors, Tobias got up from the bed and said to his wife, "Get up, dear. Let us pray for the Lord to be merciful and protect us." Sarah got up so that they could pray together and ask God for his protection. Then Tobias prayed, "God of our ancestors, you are worthy of praise. May your name be honored forever and ever by all your creatures in heaven and on earth. You created Adam and gave him his wife Eve to be his helper and support. They became the parents of all mankind. You said, 'It is not good for man to live alone. I'll make a suitable helper for him.' Lord, I have chosen Sarah because it is right. Please be merciful to us and grant that we may grow old together." Then they both said, "Amen." This is the word of the Lord. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. స్త్రీని నిర్మించినాడు దేవుడు, నారిగా సహచారిగా. స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమై
దాసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ప్రేమ స్వరూపి పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4:7-12 ప్రియులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు అతడు దేవుని ఎరిగినవాడగును దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను మనము దేవుని ప్రేమించమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచనిగా తన కుమారుని పంపెను ప్రేమైన ఇట్టిది ప్రియులారా దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పగా ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను దేవుడు ఎవరును దేవుని ఎవరును ఎన్నడనూ చూడలేదు మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును ఇది ఏలిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు స్వరాల సరిగమలు ఈ సువార్త వాణి మధురిమలు ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్త వాణి మధురిమలు హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. Swati jalle kurise prabhuni madura ప్రభుని మధురావాకు హృదయ వీణ మీటి హృదయ వీణ మీటి ఆ ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. అందరూ నిలిచి నిలబడండి. యోహాను సువార్త 2:1 ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక యోహాను సువార్త 2:1
మూడవ దినమున గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పెమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి సూచన క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ, మీకు స్తుతి కలుగునుగాక. దివి, దివ్య, వినయ్, దివి, భూమిని దివి అంటాం. పుట్టింటి నుంచి మెట్టింటికి తొలి అడుగులు వేస్తున్నటువంటి దివ్య, మీ తల్లిదండ్రులు శాగం సుధారాణి, శంకర్ రెడ్డి. వినయ్ తల్లిదండ్రులు పుష్ప, జోజిరెడ్డి. తోబుట్టువులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరం కూడా ఈరోజు వినయ్ దివ్యాల వివాహ మహోత్సవ సందర్భంలో వాళ్ళకి ఆశీస్సులు అందించి అభినందనలు తెలియజేస్తూ దేవుని యొక్క కరుణ, ప్రేమ, ఆశీస్సుల కోసం ప్రార్థించడానికి ఇక్కడ గుమికూడి ఉన్నాం. మన జీవితాన్ని 2 పదాల్లో అర్థం చేసుకోవచ్చు. కళ, కథ. మనందరం కళలు కంటూ ఉంటాం. బిడ్డలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు కళలు కంటూ ఉంటారు. మా బిడ్డ, మా కొడుకు ఇలా జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసని పొరుగింటి వాళ్ళు, బంధుమిత్రులు, నువ్వు బాగా చదవాలి, మంచి మనిషి అవ్వాలి, మంచి జీవితం జీవించాలి, తర్వాత నీకు మంచి పేరు రావాలి, మీ అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురా, ఇప్పుడు పెద్ద ఉద్యోగం సంపాదించి బాగా సంపాదించమని అడుగుతున్నారు. కానీ మామూలుగా పూర్వంలో, ఇప్పటి వరకు కూడా చాలామంది మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అని అంటూ ఉంటారు. మన కుటుంబానికి మంచి పేరు తేవాలని చెప్పేసని దేవుడు కళలు కంటూ ఉంటాడు. తల్లిదండ్రులు అన్నటువంటి కళలతో పాటు దేవుడు ఎన్నో కళలు కంటూ ఉంటాడు. సృష్టి గ్రంథంలో తొలి వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు సమస్త సృష్టిని, సకల చరాచర జగత్తుని మాటతో, పలుకుతో సృష్టించాడు. కానీ స్త్రీ పురుషుల్ని తన చేతులతో, ఆ అమృత హస్తాలతో మనల్ని మలచి తన శ్వాసనే మన శ్వాసగా ఊది మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని చేతిలో రూపొందించబడినటువంటి అపురూపమైనటువంటి వ్యక్తులం మనం. మంచితనం, ప్రేమ, దేవుని యొక్క సహజ గుణాలు, అవే గుణాలు మనకి ఉండాలని చెప్పేసని ప్రేమ, మంచితనం,
అన్యోన్యత ఆప్యాయత మన లక్షణాలు మన గుణాలు అవ్వాలని చెప్పేసని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కలలో మొట్టమొదటి అంశం వివాహ జీవితం. స్త్రీ పురుషులు విడిగా ఉండకుండా కలిసి జీవించాలని, కుటుంబాన్ని రూపొందించుకోవాలని, బిడ్డలని వాళ్ళని కని పెంచి ఈ ప్రపంచంలో గొప్ప జీవితం జీవించాలని చెప్పేసినటువంటిది దేవుని యొక్క కళ. అది ఆ కళ మనం నిజం చేసినప్పుడు ఒక కథగా మారుతూ ఉంటుంది. మన కుటుంబాల మన వ్యక్తుల కథలు కూడా దేవుని కళల యొక్క సారూపాలు. మొదటి పఠనంలో మనం గమనించినట్లయితే తోబియా భార్యాభర్తలిద్దరు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటారు. మేము వివాహం చేసుకుంది ఏదో మాలో ఉన్నటువంటి స్వార్థం కోసం మాత్రమే కాదు, మీరు మమ్మల్ని సృష్టించి ఇప్పటి వరకు కాచి కాపాడి దీవించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నారు. కృతజ్ఞత మనిషి యొక్క ప్రథమ లక్షణం. మనం కృతజ్ఞతాభావంతో జీవించాలి, దేవుడి పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు నన్ను సృష్టించాడు, నా కోసం ఎంతెంతో చేశాడు, తన కుమారుణ్ణి ప్రసాదించాడు, క్రీస్తు ద్వారా మనకి సంపూర్ణ జీవితాన్ని పాపక్షమాపణని దేవుడు దయచేశాడు, సమృద్ధిగా జీవించాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవునికి సారా తోబియాలు కృతజ్ఞతలు చెల్లించారు. మమ్మల్ని కలకాలం దీవించు, మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసని వాళ్ళు వివాహానంతరం తొలి ప్రార్థనలో వేడుకున్నారు. కాబట్టి అలాంటి ప్రార్థన మనందరి యొక్క ప్రార్థన కావాలి. ఇక యోహాను రాసినటువంటి ఈ ఉత్తరంలో దేవుడు ప్రేమస్వరూపుడు అని తెలియజేస్తూ ఉన్నారు. చానేళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది, అందులో పాట ఉంది, హృదయం అనే కోవెల తలుపులు తెలిసే తెరిచే రాగం ప్రేమ, తను నిలువున తరుగుతూ కాంతి పంచున్నది ప్రేమ. అసలు ఇది చిన్నప్ప గారు రాసినటువంటి ఉత్తరంలో చదివి రాసినటువంటి కవిత. అది చిన్నప్ప గారు కొరింథీయులకు రాసినటువంటి ఉత్తరంలో ప్రేమ లక్షణాలని తెలియజేస్తూ ఉంటాడు. ప్రేమ క్షమాగుణం కలిగి ఉంటుంది, ఓర్చుకుంటూ ఉంటుంది, భరిస్తూ ఉంటుంది. ఆ లక్షణాలన్నీ ఆ పాటలో ఉన్నాయి. కాకపోతే అది సినిమా పాట అని చెప్పేసి అనుకుంటాం. కానీ తను నిలువున కరుగుతూ కాంతి పంచున్నది ప్రేమ, చిన్నప్ప గారు చెప్పింది. అది దేవుని లక్షణాలు. అవి దేవుడు ప్రేమస్వరూపుడు, శాంతిస్వరూపుడు, మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు, కనురెప్పలా ఎప్పుడూ చూచుకుంటూ ఉంటాడు. అలాంటి దేవుడు మనల్ని సృష్టించి దీవిస్తూ ఉన్నాడని చెప్పేసి అని విశ్వసించాలి. ఆ విశ్వాసం మన విశ్వాసం కావాలి. ఉన్నటువంటి దివ్య సంస్కారాల్లో ఒకే ఒక్క దేవద్రవ్యానుమానం, దివ్య సంస్కారం ఇద్దరూ కలిస్తేనే జరిగేటటువంటిది జ్ఞాన వివాహం. పెళ్ళిని మామూలుగా పెళ్ళి అనరు, జ్ఞాన వివాహం అంటారు. హిందువులు పెళ్లి చేసుకున్నప్పుడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. వివాహ బంధం ఒక దారంలా అలా పేనుకుంటూ వెళుతూ ఉండాలన్నమాట. తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి ఇప్పటి వరకు మీకు ఈ జీవన దారాన్ని మీకు ఇస్తూ ఉన్నారు, దీన్ని కొనసాగించండి. కొంతమంది పిల్లల్ని కానీ ఈ జీవన కథని గాథని కొనసాగిస్తూ ఉండండి అని చెప్పేసని, దీంట్లో మీకు దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసని మన భారతీయ సంప్రదాయం కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కళ కథ మనం సంతోషంతో విశ్వాసంతో జీవించాలని ఈ దేవద్రవ్యానుమానంలో దివ సంస్కారంలో మనం గుర్తు చేసుకునేది అదే. కాబోయేటటువంటి భార్యాభర్తలు అందరి ముందు, దేవుడి ముందు, పెద్దల ముందు, గురువుల ముందు ప్రమాణం చేస్తూ ఉన్నారు. మంచిలో చెడులో సుఖ సంతోషాల్లో అన్నిట్లో కూడా మనం కలిసి ఉంటామని చెప్పేసని దేవుడు దీవించినప్పుడు అది ఒక గొప్ప జీవితం అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని, ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని దేవుడిపై వీరికి ఉండాలని చెప్పేసని దివ్యాకి వినయ్ కోసం ప్రార్థించుకుంటూ ఉందాం. ఇక సువార్త విశేషంలో మనం చూసినటువంటిది యేసు ప్రభువు, మరియ తల్లి, శిష్యులు మొట్టమొదటిగా తన అద్భుతం చేసినటువంటి
చోటు కానాపల్లిలో వివాహ సందర్భం. కానాపల్లిలో జరిగినటువంటి వివాహానికి ఆహ్వానింపబడ్డారు. ఆ మాట చాలా ముఖ్యం. పిలవకపోతే పెళ్ళికి చాలామంది రారు, అది మనందరికీ చాలామందికి తెలుసు. మమ్మల్ని పిలవలేదని చెప్పేసని వాళ్ళు మనకన్నా ఎక్కువ వాళ్ళే ఆలోచిస్తారు మన గురించి, కానీ అక్కడి నుంచే ఉంటారు, ఇక్కడికి రారు. ఈ పెళ్లికి పిలిచినటువంటి వాళ్ళు, కానాపల్లిలో జరిగినటువంటి వివాహంలో పిలువబడినటువంటి వాళ్ళు ఎవరు? మరియ తల్లి, యోసేపు శిష్యులు. వాళ్ళు వచ్చి ఆ వివాహానికి ఒక దీవెనగా మారారు. వాళ్ళకి ద్రాక్షరసం లేనప్పుడు, అయిపోయినప్పుడు మరియ తల్లి గమనించి వాళ్ళ అవసరాలున్నాయి కాబట్టి క్రీస్తు చెప్పినట్లుగా చేయండి, మీ జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా లభిస్తాయి. ద్రాక్షరసం మన జీవితంలో సాఫల్యానికి, సంతోషానికి, సుఖానికి గుర్తు. మన జీవితం సాధారణమైంది, నీళ్ల లాంటిది. క్రీస్తు ఒకసారి ఆ నీళ్ల వైపు తన ప్రసన్న వదనంతో చూసినప్పుడు ద్రాక్షరసంగా మారుతుంది. క్రీస్తు మన ఆహ్వానాన్ని మన్నించి మన జీవితాల్లోకి ప్రవేశించి మామూలు నీళ్ల లాంటి మన జీవితాన్ని వైపు చూసినప్పుడు ఆ నీళ్లు మన జీవితం అసాధారణమైనటువంటి, అపురూపమైనటువంటి ద్రాక్షరసంగా మారుతూ ఉంటుంది. నీళ్లు ద్రాక్షరసం అవటం ఒక అద్భుతం. మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు గొప్ప అద్భుతంగా మనం గమనిస్తూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి దీవెన మనం స్వీకరించి గ్రహించి మనం వేరే వాళ్ళకి దీవెనగా మారాలి. మనం వచ్చినప్పుడు అదిగో ఆమె వస్తుంది అని చెప్పేసి దారి పట్టుకొని పక్కన వెళ్ళిపోకూడదు. మనం వేరే వాళ్ళకి దీవెనగా మారినప్పుడు మనతో మాట్లాడాలని, మనతో ఉండాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. మనలాంటి జీవితాలు కూడా దీవెన వంటి జీవితాలుగా మారుతూ ఉండాలి. క్రీస్తుని ఆహ్వానించటానికి మనం వెనుకంజ వేయకూడదు. ఒకసారి నేను వరంగల్లో ఫాదర్లకి వడకమిచ్చేటప్పుడు దేవుణ్ణి దేనితో పోల్చుకోవాలని చెప్పేసి అలా చూస్తూ ఉంటే ఆ మూలకి ఇన్వర్టర్ కనపడింది. ఇన్వర్టర్ అప్పుడు వెంటనే ఏదో తట్టింది. మనలో చాలామంది దేవుణ్ణి ఇన్వర్టర్గా ఊహించుకుంటూ ఉంటాం. ఇన్వర్టర్తో ఎప్పుడు అవసరం లేదు. మామూలుగా జీవితం అంతా కరెంటుతో అవుతుంది. కరెంటు పోతే అప్పుడు ఇన్వర్టర్ వచ్చిందా, ఇన్వర్టర్ పనిచేయకపోతే ఏమైందని చెప్పేసి ఆలోచిస్తాం. మనం మామూలు జీవితంలో మనంతటగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడితో సంబంధం లేకుండా మనకన్నీ ప్రణాళికలున్నాయి. మనకేం చేయాలో తెలుసు. చదువుకుని, ఉద్యోగాలు సంపాదించి, ఆస్తిపాస్తులు, కుటుంబాలు, అన్ని ప్రణాళికలు చేసుకుంటూ ఉంటాం. అవి మనం అనుకున్నట్లు జరిగితే దేవుడితో పనిలేదు. కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇక్కట్లు వచ్చినప్పుడు, వెంటనే కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ కోసం చూసినట్లుగా దేవుడు ఎక్కడున్నాడని చెప్పేసి వెంటనే వెంపర్లాడుతూ ఉంటాం దేవుడి కోసం. అలా దేవుణ్ణి ఒక ఇన్వర్టర్గా చూడకూడదు. మెయిన్ లైన్, అసలు కరెంటే దేవుడు. దేవుడు లేకపోతే మన జీవితం లేదు అనేటటువంటి అర్థం మనకు తెలిసినప్పుడు మనం రోజు ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాం. కానీ ఆ ఊపిరి యొక్క విలువ ఇది వచ్చిన తర్వాత తెలిసింది. జబ్బులు వచ్చిన తర్వాత, ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత, ఆక్సోమీటర్ వచ్చిన తర్వాత తెలిసింది. అమ్మో, ఊపిరి ఆడకపోతే ఎంత కష్టం అని చెప్పేసని. గాలి ఉందా, గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంది, ఆ ఆక్సిజన్లో నేనెంత పీల్చుకుంటున్నాను, నా బాడీలో ఎంత ఆక్సిజన్ ఉంది, 95 ఉందా, 92కు తగ్గిందా, 98 ఉందా, 99 ఉందా, అక్కడక్కడ తిరుగుతా ఉందా, 97-98 మధ్యలో అని చెప్పేసని ఆక్సిజన్ విలువ అప్పుడు తెలిసింది. దేవుడి యొక్క విలువ తెలుసుకోవాలని చెప్పేసి అంటే పెద్ద కష్టాలు, ఇబ్బందులు రావాల్సినటువంటి అవసరం లేదు. నిత్య జీవితంలో కూడా దేవుడు లేకపోతే మాకు జీవితం లేదు. జీవితం ఉపోద్ఘాతంలో, తొలిపరిచయ వాక్యాల్లో ఫాదర్ గారు చెప్పినట్లుగా మన జీవితానికి అర్థం, పరమార్థం దేవుడే. దేవుడు లేనప్పుడు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు వస్తూనే ఉంటాయి. అవి మనకు వచ్చినా కూడా మనం వాళ్ళ దేవుడి యొక్క సహాయంతో వాటిని దట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం దివ్య, వినయ్ మీకోసం ప్రార్థించడానికి వీళ్ళందరూ వచ్చారు. ఇంకో ఎంతోమంది మామూలుగా బహుశా ఆన్లైన్లో చూస్తున్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఒట్టిగా చూసిపోవటానికి రాలా, మీకోసం ప్రార్థించటానికి, మిమ్మల్ని దీవించటానికి, మీకు ఆశీస్సులు అందచేయటానికి దేవుడు మీతో కలకాలం ఉండాలని చెప్పేసని, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీస్సులు మీపై కురవాలని చెప్పేసని
ప్రార్థించుకోవటానికి ఇక్కడ అందరం గుమికూడి ఉన్నాం. మనం మన జీవితాన్ని రకరకాల పదాలు వాడుతూ ఉంటాం. కాలం, కాలాన్ని, సంవత్సరం, వర్షం, వసంతం, జీవితాన్ని లెక్కబెట్టుకోవటానికి మనకి వేరే పదాలు లేవు. అన్ని పదాలు కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటి పదాలే. నువ్వు పుట్టిన తర్వాత ఎన్నిసార్లు వర్షం పడింది అంటే నీకు అన్ని వర్షాలన్నమాట. 40 ఏళ్ళు అంటే 40 వర్షాలు వచ్చినాయి. 40 సార్లు మన చెరువులో పుష్పం వికసించింది. అందుకనే శతాబ్దం, దశాబ్దం అంటే ఒక్కొక్కసారి పుష్పం వచ్చినప్పుడు అది ఒక సంవత్సరం. ఇన్నిసార్లు పూలు వికసించాయి అదే మనం అనుకునేది ఇప్పటికి కూడా. సో మామూలుగా సంవత్సరంలో కూడా ఒక దూడ తయారీ కావాల్సినటువంటి కాలమే అది సంవత్సరం. వత్స అంటే దూడ. సో అది మనం ఎలాగే దీన్ని కొలుచుకుంటూ ఉంటామో, ప్రకృతి పుష్పాలని వర్షాన్ని గుర్తు చేసుకొని మనకి ఎన్నేళ్ళు వచ్చాయని చెప్పేసి చూసుకుంటూ ఉంటామో, అలాగే దేవుడు ముందు బారోమీటర్తో మన విశ్వాసంలో దేవుని యొక్క దీవెనలలో మనకి ఎన్నేళ్ళు వచ్చాయి, దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామో మన జీవితంలోకి, దేవుడి పట్ల మనం విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నామా, దేవుడు లేని జీవితం కష్టమని చెప్పేసి గ్రహించి ఎప్పుడూ క్రీస్తుని, మరే తల్లిని మన కుటుంబంలోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ దివ్య పూజలో, ఈ వివాహ మహోత్సవ సందర్భంలో అందరి ప్రార్థన ఒకటే, మనందరి కుటుంబాలు దేవుని యొక్క ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో ఉండాలని, మరి ముఖ్యంగా వినయ్, దివ్య మీ నూతన జీవితం క్రొత్తగా పాత గూళ్ళ నుంచి ఒక క్రొత్త గూడు నిర్మించుకోవటానికి మీరు తొలి అడుగులు వేస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ ప్రయాణంలో మీ కలలని, మీ కథల్ని దేవుడు అపారంగా దీవించాలని చెప్పేసని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమేన్. ఇప్పుడు ఇద్దరు సాక్షులు, ఒకరు వినయ్ తరపున, ఇంకొకరు దివ్య తరపున ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సాక్షులెవరు కమ్ అక్కడ ఉండండి. అమ్మాయి తరపున సాక్షులు, క్యాథలిక్స్ ఎవరు లేరా? రేపు ఏదైనా సాక్ష్యానికి క్యాథలిక్స్ కావాలంటే, రిలేషన్స్, దగ్గర రిలేషన్స్ ఎవరు లేరా? ఓకే, లెట్ హిమ్ బి. ఓకే, ఇప్పుడు పవిత్రమైన జ్ఞాన వివాహ సాంగ్యం ప్రారంభమవుతుంది కాబట్టి అందరం మనం వినయ్ కోసం, దివ్య కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ సాంగ్యములో పాలు పంచుకుందాం. ప్రేమైన నూతన వధూవరులైన వినయ్, దివ్య, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల, విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు మీరిచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారు ఇదివరకే మిమ్ము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారము ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము
ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘము ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాను. వినయ్, దివ్య, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాదిని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. వినయ్, దివ్య, మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. వినయ్ అయిన నేను, దివ్య అయిన నిన్ను భార్యగా చేర్చుకొంటున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను నీకు ప్రమాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. దివ్య అయిన నేను, వినయ్ అయిన నిన్ను, భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా నుందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసితిరి. ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరపక ఉండునుగాక. పితాపుత్ర పవిత్రాత్మనామమున. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున. దివ్య,
నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము, జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ, నాకు తోడ్పడును కాక. వినయ్, నీ ప్రేమ బంధమునకు గుర్తుగా నున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించు. పిత, పవిత్రాత్మ, నాకు తోడ్పడు కాక. మంగళమేసునకు మనుజావతారునకు, 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 శృంగారా ప్రభువునకు, శృంగారా ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే సునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. పవిత్రునకు వరదివ్యాతేజునకు, 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 నిరుపాన. ఇప్పుడు గురువుల సమక్షంలో, మనందరి సమక్షంలో, ఈ పవిత్ర దేవాలయంలో వినయ్, దివ్య అధికారికంగా వివాహపు అంతస్తులో ప్రవేశించబోతున్నారు కాబట్టి తిరుసభ తరపున వీళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా డిక్లేర్ చేస్తూ ఉన్నాము కాబట్టి అందరూ మీ కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు.
ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం, ఇది అర్పణ సమయం. జపమాల. సర్వానికి మూలమైన సర్వేశ్వర, సర్వజ్ఞానానికి వివేకానికి కర్త అయిన ప్రభువా, మీ వాక్యానికి ప్రతిరూపమైన ఈ దివ్య గ్రంథ బైబుల్ను మీకు కానుకగా సమర్పిస్తూ దీనితో పాటు వినయ్ మరియు దివ్యను మీ చేతులకు అప్పగిస్తున్నాము. వారి వివాహ జీవిత ప్రయాణంలో వారికి మీ తెలివిని, జ్ఞానమును, వివేకమును దయచేసి మీ మార్గంలో వారిని నడిపించండి. జపమాల ద్వారా మరియ తల్లి యొక్క ఆదర్శ జీవితమును అలవడులాగున వారిని దీవించమని, ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సాల్ట్ దయాసాగరమైన తండ్రి, ఈ ఉప్పును మీకు సమర్పించుకుంటున్నాము. ఉప్పు రుచిని, భద్రతను కలిగి ఉన్నట్లే వీరిని విశ్వాసము, ప్రేమలో దృఢపరిచి వారి వివాహ జీవితములను భద్రపరిచి దృఢపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పుష్పములు ప్రేమసాగర, ఈ పువ్వుల సమర్పణ ద్వారా వీరి జీవితము పువ్వుల వలె వికసించి ఇతరులకు సుమాతృకగా సువాసనలు వెదజల్లులాగున వినయ్ మరియు దివ్యను ఆశీర్వదించి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్యాండిల్స్. ప్రేమగల సర్వేశ్వర, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఈ కొవ్వొత్తుల సమర్పణ ద్వారా వీరిద్దరి వైవాహిక జీవితంలో మీ ప్రేమ వెలుగులో ప్రయాణించులాగున వారిద్దరిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పండ్లు. ప్రభువా, మేము ప్రేమతో ఈ పళ్ళను సమర్పించుచుండగా వినయ్ దివ్య దంపతులను నిండుగా దీవించి ఆశీర్వదించి వారిని ఫలవంతులుగా మీ ప్రేమతో నిలుపమని వేడుకొనుచున్నాము. అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అప్పరసములు. పరలోక ప్రభువా, మా తండ్రి ఈ అప్పరసముల ద్వారా వినయ్ వాళ్ళ కుటుంబమును మరియు దివ్య వాళ్ళ కుటుంబములను ఐక్యపరిచి ఈ రెండు కుటుంబములు వినయ్ దివ్యలకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటూ అందరూ మీ ప్రేమతో కలిసిమెలిసి సంతోషంగా ఉండేలాగున జీవించేలాగున వారి ఇరువును దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. Thank you.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలపితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరము నడుల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మన ప్రయోజమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజమును కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మీ నియమిత పవిత్ర వైవాహిక చట్టము ప్రకారము మేమర్పించు ఈ అర్పణను దయతో స్వీకరింపమని మిమ్ము ప్రతి మాలు కొనుచున్నాము. ఈ పవిత్ర కార్యకర్తలు మీరే, అది సఫలీకృతమగునట్లు కూడా చేయమని మిమ్ము ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు వైవాహిక ఒప్పందములను ఒక మాధుర్యమగు సమైక్యత కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను తయారు చేసిదిరి. తద్వారా మీ దత్తపుత్రులు అధికమగుచుండగా మీ సమక్షమున నెరవేరిన పవిత్ర వివాహములు గౌరవప్రదములుగా కొనసాగుచున్నవి. ఓ సర్వేశ్వర, మీ సంకల్పమున కనుగుణముగా మీ కృపా సహాయమున ఈ రెంటిని అద్భుత విధమున అమర్చుచున్నారు. లోకాభివృద్ధి నిమిత్తము కలుగుచున్న మానవ జన్మము పునరుత్థానము ద్వారా క్రీస్తునందు సత్యసభ అభివృద్ధికి సహాయపడుచున్నది. కావున దైవదూతలతోనూ సకల పునీతులతోనూ ఏకమై నిరతము మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా. హొసానా మహోన్నతుడు, హొసానా 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 మహోన్నతుడు. దేవుని నామము, దేవుని నామము ఉన్నత నామము, ఉన్నత నామము కృతజ్ఞతా స్తుతులు మీకే. హొసానా ప్రభువునకే, కీర్తి 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 రాజుకే. హల్లెలూయా, కీర్తి 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 రాజుకే. దేవుని నామము, దేవుని నామము
నామము బలమైన నామము కృతజ్ఞతా స్తుతులు నీకి కీర్తి రాజుకి దయచేసి అందరూ మోకరించండి పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి ఎంతయో మేము స్తుతించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచనను నెరవేర్చుచున్నాము వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచో ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మీ మరణములు ప్రకటించేదము మీ ఉత్థానములు చాటిదము మీరు మరల వచ్చువరకు మేము వీచి కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు వారి మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుడు. వారే, మమ్ము మీకు నిత్య కానుకగా ఉనర్చెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా దేవుని కన్య తెలియక మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తలుల వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మేము మోక్షభాగ్యమునకు పాత్రలు మగుదముగాక. వీరల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయము పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా అపోస్తలిక కార్యను మా అతిమేత్రానులు కార్డినల్ పూల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్తప్ర చొప్పున మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదిరిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. కొద్దిసేపు మౌనంగా మన నూతన వధూవరుల కోసం ప్రార్థన చేసుకుందాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమన్నిండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. క్రీస్తు శరీర రక్తములను స్వీకరించు ఈ వధూవరులు వివాహ జీవితమును ప్రారంభించుచు బలిపీఠమును సమీపించిన వీరు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమతో ఐక్యమగునుటిలా ప్రార్థించుదము. భావన పిత, మానవుని మీ పోలికగా సృజించి భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తన విధిని నెరవేర్చుటకు గాను వారిని స్త్రీ పురుషులనుగా చేసి తరి
ఓ సర్వేశ్వర, నీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరచితివి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయనుద్దేశించిన ఉడంబడికను సూచించెను. సకాలమున వీరు విశ్వాసుల జ్ఞాన వివాహమునందును ఐక్యపరచి ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి శ్రీసభకు గల ఐక్యము యొక్క పరమరహస్యమును వెల్లడి చేయుచున్నది. ఈ నవదంపతులపైన మీ ఆశీర్వాదములను కురుమరించండి. ఏలినవారా, ఈ దంపతులు వీరు పొందు ఈ దివ్య సంస్కారములో తమను ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకుందురుగాక. ఒండరులు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనుచు ఒకే హృదయముతో ఒకే మనసుతో జీవించుదురుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారము పెంచుచు వారిని మోక్షవాసులతో చేర్చుటకు వీరికి తోడ్పడండి. ఈ మీ దాసురాలిని, దాసురాలికి మీ ఆశీర్వాదములను ఏరాలముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్క పెట్టుకునుచు తన బాధ్యతలను నెరవేర్చునుగాక. పతివ్రతగా మెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ మీ దాసునికి కూడా మీ ఆశీర్వాదములను దయచేయండి. ఇతడు ప్రామాణికుడై భర్తగా నుండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శిస్తూ తన బాధ్యతలను నెరవేర్చునుగాక. పావన పిత, మీ సమక్షం వివాహమాడి ఈ దివ్య విందుకు వచ్చుటకు ఆశించుచున్న వీరు జీవితాంతమున మోక్షవాసన విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. క్రీస్తునాథుని ద్వారా మేము మనవి చేయుచున్నాము. ఆమేన్. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపమునను పాటింపగా మీ శ్రీసభ విశ్వాసములో రక్షింపు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానములు తెలుపుకుందాం. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకు ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాతురాలనే కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చేసి గమనించండి, ఈ సప్రసాదాన్ని గురువులు పంచేటటువంటి ఈ సప్రసాదాన్ని స్వీకరించడానికి కేవలము కథోలిక క్రైస్తవులు, క్యాథలిక్స్ మాత్రమే ముందుకు వచ్చి స్వీకరించగలరు. ఇతరులు దయచేసి మీ స్థానాల్లో ఉండి వినయ్ దివ్య కోసం ప్రార్థించగలరు. Thank you.
సర్వాన్వేషరా నీవే ప్రభు నీవులేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా అన్వేషరా నీవే ప్రభు నీవులేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా కోటి తారకలే రాజిల్లీనా నీవులేని జీవనము ఇరులే సుమా నీ వాక్య ధ్యానంబు సాగింపగా నీ వెలుగు నాలోని పాసిల్లును ఒక కోటి తారకలే రాజిల్లీనా నీవులేని జీవనము ఇరులే సుమా నీ వాక్య ధ్యానంబు సాగింపగా నీ వెలుగు నాలోనే పాసిల్లును నిను వీడిన ప్రతి వారిని దయచూతువే తరిచేటువే ప్రియమారనను ప్రోచు నాయేసయ్యా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవులేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా అన్వేషణ నాకున్న సహవాసమే హృదయాన్ని సరిచేయు భవ స్నేహమే నా కోసం నీ జీవ బలిదానమే నా బ్రతుకుని మార్చు నవ మార్గమే నీతోనే నాకున్న సహవాసమే హృదయాన్ని సరిచేయు భవ స్నేహమే నా కోసం నీ జీవ బలిదానమే నా బ్రతుకుని మార్చు నవ మార్గమే నీనిస్తమే నా రక్షణ నీ కోసమే జీవింతువే నన్ను కాంచి దరి చేచి దీవించుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవులేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా అన్వేషణ
సాక్షులు ముందుకు రండి. సాక్షులు దయచేసి చివరి ప్రార్థనకై నిల్చుండండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర బలి ప్రభావమున మీ సంకల్పిత కార్యములను ప్రేమాధారములతో నిర్వహింపుడు. ఈ మీ దాసులను మీ పవిత్ర ప్రేమ బంధమందు ఐక్యపరిచి ఒకే పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరచితిరి. వీరిని ఒకే ప్రేమ యందు ఏకము చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని ఆశీస్సులకై మీ శిరస్సులను వంచి ప్రార్థించండి. నిత్యపితే అయిన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఐక్యము చేసి క్రీస్తునాథుని సమాధానము మీ అందును మీ గృహముల యందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహింతురుగాక. సంతాన వరము, స్నేహితుల ఆధారము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఈ లోకమున ఆదరించిన పేద సాధలే మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా.
ప్రియమైన బంధువులారా, స్నేహితులారా, కుటుంబ సభ్యులందరికీ, మీరు ప్రేమతో ఈ జ్ఞాన వ్యూహానికి వచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ దేవదేవుడు ఈ గొప్ప కార్యమును నా కుమారుడైన వినయ్ మరియు నా కోడలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన జ్ఞాన వ్యూహం జరుపుకుంటుకు మన మధ్యకు వచ్చిన వారు గురుశ్రీ మోన్సిగ్నర్ ఏరో బాలశివరెడ్డి గారు, మెయిన్ సెలబ్రెంట్. వారు ఇక్కడ వికార్ జనరల్గా మన మేత్రాసులోనే ఉంటున్నారు. ఇదివరకు మన దగ్గర కూడా పనిచేశారు. సో చాలామంది మన చూస్తున్నారు. వారు మన బంధువు కూడా అవుతారు. ఇప్పుడు అదే కోకుల రాజారెడ్డి గారు నల్గొండ మేత్రాసు వచ్చారు. వారు మా బంధువులే, వాళ్ళు కూడా వచ్చారు. వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రొఫెసర్ అల్లాస్ డాన్సర్ సుబ్బారెడ్డి గారు, జెస్యూట్ ఫాదరు, వారు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఈ వివాహానికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుట్టి జ్యోతిరెడ్డి గారు, వాళ్ళు కూడా జెస్యూట్ ఫాదర్స్, వాళ్ళు కూడా కర్నూలు నేత్రాసు ఇక్కడ వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు, కృష్ణపురం నుంచి వచ్చినందుకు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి వాతావరణంలో వివాహం చాలా చక్కగా జరిగింది. మరియు ఈ అలంకారం చేసిన మన జయక్క గారికి, ఎస్తేరక్క గారికి మరియు సరేజ గారికి కృతజ్ఞతలు చెప్తారు. చాలా చక్కగా చేశారు కదా, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడం కూడా చాలా. మరియు మన కోయర్, మన పాటల బృందం చాలా చక్కగా అడగగానే వచ్చి మంచిగా గానం చేసి, ఎందుకంటే ఏ ప్రార్థన చేసినా మనం ఏ చేసినా కానీ గానం లేకుంటే దాంట్లో ఏ ఉండదు. ఆ గానంతో మనకు తృప్తి ఇస్తుంది. దీనికి సరోజన్ గారు, సంతోషు, శ్రవంతి గారు, రాణి సెక్యూర్ గారు, జాహ్నవి, జాన్సన్ వీళ్ళందరూ వచ్చారు. మరియు వీళ్ళు వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు ఎవరి పేరైనా మనుషులు ఏ విధంగా నాకు సపోర్ట్, ప్రతి సపోర్ట్ చేసిన వాళ్ళ మా బంధువులందరికీ, నా స్నేహితులందరికీ కూడా ఏ విధంగా సాయం చేసినా వాళ్ళందరికీ కూడా నేను తలుచుకుంటాను, వాళ్ళందరికీ కృతజ్ఞతను. మరియు దాదాపు ఒక 10-12 ఫాదర్స్ నాకు మెసేజ్ పంపించారు. పొద్దు నుంచి ఇద్దరు ముగ్గురు మాట్లాడారు కూడా. వారికి నూతన కొద్ది గురువులకు ఆశీర్వాదం తెలియజేయమని చెప్పారు. సో ఆ గురువులందరూ కూడా, సో వాళ్ళ ఆ గురువులకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా విచారణ గురువు గారు ఫాదర్ జోసెఫ్ గారు లేరు. యాక్చువల్గా ఇప్పుడు వేరే గురువులు వచ్చి మనకు వివాహం జ్ఞానం జరిపించారు. వారు వడకానికి పోయారు. వాళ్ళు కనీసం ఒక 50-60 మంది ఫాదర్సు వడకానికి పోయారు, రిటైర్డ్. వాళ్ళందరూ లేకుండా చాలామంది వచ్చేవాళ్ళు. సో ఆ గురువుగారు ఇక్కడ మనకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ చేసుకున్నాము. వాళ్ళు వచ్చిన ఫాదర్స్ మీ అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు విందు, రిసెప్షన్ అండ్ విందు ఎక్కడ ఉందంటే మీకు ఆల్రెడీ పంపించాను. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ తర్వాత, ఫస్ట్ ఎల్బీ నగర్ మెట్రో వస్తుంది, తర్వాత ఫ్లైఓవర్, తర్వాత కొద్ది దూరం పోతే యూ టర్న్ తీసుకుంటే అక్కడ ఉంది అమరావతి రెస్టారెంట్ బ్యాంక్వెట్స్ అని, అది చింతలకుంట చివరస్తా. ఓకే, అది మరి మా మిత్రులకు ఇప్పుడు వీడియో తీసిన మిత్రులకు కూడా, ఫోటో తీసిన మిత్రులకు, ఎందుకంటే ఆన్లైన్ కూడా చాలామంది చూశారు, వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు విజయ్, ప్రత్యేకంగా విజయ్ టీవీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి చేసినందుకు కూడా వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే, క్షమించాలండి.
మా పిల్లలు మా బిడ్డలు కొడుకులు నాకు బాగా సాయం చేస్తున్నారు ప్రతి విషయంలో. ఒక బస్సు కూడా అరేంజ్ చేశామండి ఇక్కడ నుండి మజ్దా బస్సు, బయట ఉంది ఇంత దూరం రాలేదు కాబట్టి కొద్దిగా పక్కన ఉందనుకుంటాను. దయచేసి ఆ ప్రయాణం మీరు ఆ బస్సులో రావచ్చు, ఎవరైనా మీకు వెహికల్స్ రాకుంటే తప్పకుండా మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి అక్కడ పిల్లను వదులు పిల్లని ఇద్దరు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫాదర్స్ మాత్రమే ఆశీర్వదించారు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫ్రెండ్స్ మరి ఒకసారి రండి, నా మిత్రుడు భరత్ ఇక్కడ క్యాటగిస్ట్ ఉన్నారు, అతను చాలా నాకు సాయం చేశాడండి. ఎందుకంటే మరి కొంచెం మర్చిపోతుంటాం మీ తొందరలో, వాళ్ళు చాలా సాయం చేశాను. భరత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వివాహము చేసితివి ఈ దిను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. వినయ దివ్య నవ దంపతులను వినయ దివ్య నవ దంపతులను నీది వెనలతో నింపుమయా దివారావయ్యా నీది వెనలివయ్యా దివారావయ్యా నీది వెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీది వెనలివయ్యా దేవారావయ్యా నీది వెనలివయ్యా దేవారావయ్యా నీది వెనలివయ్యా దేవారావయ్యా నీది వెనలివయ్యా.
ఓకే హలో దయచేసి అందరు బయలుదేరండి, ఇప్పటికీ ఆలస్యమైందండి. అక్కడ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఫోటోలు అక్కడ దిగుకుందాం మంచిగా. ఓకే ప్లీజ్ సహకరించండి అందరూ.